यत्र नार्यंत पूज्यंते रमंते तत्र देवता एक्कडैते स्त्रीलु पूजिंपबड़तारो अक्कड देवतलु कोलवै उंटारु रियल गा ये इंट्लो अयिते स्त्रीलु पूजिंपबड़तारो गौरविंपबड़तारो आ इंट्लो देवतलु खच्चितंगा कोलवै उंटारु एंदुकंटे 9 నెలలు నీ తల్లి కడుపులో పిండంగా ఉండేది నువ్వే ఆ పిండం ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత బిడ్డగా ఉండేది నువ్వే చెల్లిగా ఉండేది నువ్వే అక్కగా ఉండేది నువ్వే తల్లిగా ఉండేది నువ్వే అత్తగా ఉండేది నువ్వే కోడలుగా ఉండేది నువ్వే మరదలుగా ఉండేది నువ్వే పిన్నిగా ఉండేది నువ్వే వదినగా ఉండేది నువ్వే అమ్మమ్మగా ఉండేది కూడా నువ్వే ఈ ప్రపంచం మొత్తం నువ్వే అందుకే జననం నువ్వే గమనం నువ్వే కర్తవు నువ్వే కర్మవు నువ్వే ఈ సృష్టివి నువ్వే ఈ జగమంతా నువ్వే అందుకే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి ఇంటికి రావడానికి సమయం లేదు కాబట్టి ఆ భగవంతుడు నిన్ను సృష్టించాడు తల్లి ఓ మహిళ నీకిదే మా వందనం ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి మహిళకి మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సృష్టిలో తను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరం పోరాడుతూ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో నిరంతరం పోరాడుతూ తన వారి కోసం తననే త్యాగం చేసుకొని తన జీవిత ప్రయాణం లోపల ముందుకెళ్తున్నటువంటి ఏకైక జీవి మహిళ ఆ మహిళ మన ఇళ్ళల్లో చెల్లి రూపంలో అక్క రూపంలో అమ్మ రూపంలో వదిన రూపంలో అనేక రూపాల్లో ఉండి మన కోసం ఎంతో త్యాగం చేస్తా ఉంది సో అలాంటి మహిళల కోసం రియల్ గా అలాంటి మహిళల కోసం మార్చి 8 మహిళా దినోత్సవం అని చెప్పి సంవత్సరానికి ఒక రోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటే సంవత్సరానికి ఒక రోజు మాత్రమే వాళ్ళని గుర్తిస్తే సరిపోతుందా సరిపోదు మార్చి 8 మహిళా దినోత్సవం అనేది కరెక్టే కానీ మార్చి 8 ఒక రోజే వాళ్ళకు గుర్తింపు లభిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు మిత్రమా ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవత మహిళ సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా మహిళలను గుర్తిస్తూ ఒక వాళ్ళని పొగుడుతూ ప్రతి రంగంలో ఉన్నటువంటి మహిళలకు గుర్తింపునిస్తా ఉంటాం కానీ నేను చెప్పేది ఏంటంటే మహిళలకు గుర్తింపునివ్వాల్సింది మార్చి 8 ఒక రోజే కాదు మిత్రమా 365 రోజులు 365 రోజులు సంవత్సరంలో ఉండేటటువంటి ప్రతి రోజు మన మహిళకు గుర్తింపునిచ్చినప్పుడే నిజమైనటువంటి మహిళా దినోత్సవం అది ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజు మనం ఇచ్చే గుర్తింపు అనేది అసలు లెక్క కూడా కాదు కేవలం కుటుంబం కోసం భర్త కోసం పిల్లల కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళా మనులందరికీ స్పెషల్ గా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా ఎందుకంటే మీరు ఇంత సాక్రిఫై చేస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంది మీరు ఈ రకంగా కష్టపడుతున్నారు కాబట్టి ఈ ప్రపంచం అందంగా ఉంది ఎలాంటి సాలరీ లేకుండా 365 డేస్ 24/7 తనకు జ్వరం వచ్చినా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏమైనా సరే తన ఇంట్లో వాళ్ళ కోసం నిరంతరం కష్టపడుతుంది ఒక తల్లి ఒక మహిళ సో అలాంటి మహిళా మనలు రియల్ గా వాళ్ళకి ఎంత విశాల హృదయం ఉంటుందంటే వాళ్ళకి అంత విశాల హృదయం ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచం మొత్తం వాళ్ళకు జోహార్లు చెప్తా ఉంది ఎందుకంటే ఒక మహిళగా పుట్టడం అనేది ఒక అదృష్టం చాలా మంది అమ్మాయి పుడుతుంది అంటే బాధపడుతున్నారు అమ్మాయి పుడుతుంది అంటే బాధపడదు మిత్రమా అమ్మాయి పుడుతుంది అంటే గర్వపడాలి ఎందుకంటే రేపొద్దున తను వేరే ఇంటికి వెళ్ళొచ్చు అత్తవారింటికి వెళ్ళొచ్చు కానీ అత్తవారింట్లో కూడా తల్లి గారి పేరును నిలబెట్టేది ఎవరంటే కూతురు మాత్రమే ప్రపంచానికి తల్లిదండ్రుల గురించి చాటి చెప్పేది ఎవరంటే కూతురు మాత్రమే ఇది 100% రైట్ ప్రపంచానికి తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకునేది ఎవరంటే కూతురు మాత్రమే అలాగని అబ్బాయిలు వద్దని నేను అనట్లేదు అబ్బాయిలు వద్దని నేను అనట్లేదు అబ్బాయిలను ఏ దృక్పథంతోనైతే మనం చూస్తున్నామో అబ్బాయికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అమ్మాయిలకు కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మహిళకు ఒక మగవారితో సమానమైనటువంటి హక్కులను కల్పించి మగవారితో సమానంగా మనం చూసినప్పుడే నిజమైనటువంటి మహిళా దినోత్సవం రియల్గా చెప్పండి మహిళలు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారంటే వర్ణనాతీతం చాలా మంది మహిళలు వాళ్ళ కష్టాలు ఇంకా ఎవరికి చెప్పుకోలేక ఆ కష్టాలన్నీ మనసులో దిగమింగుకొని జీవిత ప్రయాణం లోపల ముందుకెళ్తా ఉన్నారు
ఒక మహిళ తను పనిచేసే చోట కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటా ఉంది, తను ఉంటున్నటువంటి ఇంట్లో కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటా ఉంది, సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటా ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే తను మాత్రం ఆ కష్టాలన్నీ దిగమింగుకొని ఆ కష్టాలను కన్నీటి రూపం లోపల బయటికి వదిలేస్తూ ముఖం మీద చిరునవ్వు పెట్టుకొని హ్యాపీగా తన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక శ్రమజీవి మహిళ. మరి అలాంటి మహిళకి ఇలాంటి మహిళా దినోత్సవం అనేది మార్చి 8 ఒక్క రోజే కాదు మిత్రమా, 365 రోజులు మనం మహిళా దినోత్సవం అని చెప్పి ఆమెకు గుర్తింపునిచ్చినా కూడా తక్కువనే. ఎందుకంటే మహిళ స్థానం అలాంటిది, మన జీవితం లోపల మహిళ యొక్క ప్రత్యేకత అలాంటిది. మహిళ లేనిదే మనం లేము, మహిళ లేనిదే ఈ ప్రపంచం లేదు. అందుకే ఇందాక చెప్పాను, జననం నువ్వే, గమనం నువ్వే, కర్తవు నువ్వే, కర్మవు నువ్వే, ఈ సృష్టివి నువ్వే, ఈ జగమంతా నువ్వే. ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి అందరిని బాగా చూసుకోవడానికి సమయం లేదు కాబట్టి ఆ భగవంతుడే మన ఇంటికి మహిళ రూపంలో వచ్చాడు. ఓ మహిళ, అందుకో మా వందనాలు. ఇదే నీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.